హామీలతోని నెరవేర్చలేని హామీలతోని ప్రజలని మోసగింపజేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ అంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రతిష్టల్ని మంటగలిపి ఈరోజు అప్పు కూడా కుట్టడం వంటి పరిస్థితికి దిగజార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెండు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసుకున్నా తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతులకి ఒక ట్రాక్టర్ కానీ లేదా ఒక వ్యవసాయ పనిముట్టు కానీ లేకపోతే వర్షాలకి తడిసిన పంట నష్ట పరిహారం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా పండించిన పంటను కూడా కొనే పరిస్థితి లేక అయిన కాడికి తక్కువ ధరలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం ఎక్కడ కూడా రైతాంగం పట్ల కూడా స్పందించిన దాఖలాలు. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తే దళితులకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, బీసీలకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, మైనార్టీలకి బడ్జెట్లో కేటాయించలేదు, ఎస్టీలకి బడ్జెట్లో కేటాయించలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ వచ్చిందంటే ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా ఇచ్చారు, సంక్రాంతి కానుకలు ఇచ్చారు, క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. ఇటుపోయినాయండి 166 కేసులు ఇప్పటిదాకా మీరు ఓడిపోయారు హైకోర్టులో. 166 కేసులు ఓడిపోయారు. కొత్త పరిశ్రమలు రావు, రాష్ట్రానికి ఉన్న పరిశ్రమల్ని బెదిరించి పంపించేస్తారు, మూసేస్తారు ఉన్న పరిశ్రమల్ని. కాకినాడ పోర్టు మీ చుట్టాలకు బంధువులకు అప్పచెప్పారు, ఆక్రమించుకున్నారు. గంగవరం పోర్టు ఆక్రమించుకున్నారు, కృష్ణపట్నం పోర్టును ఆక్రమించుకున్నారు. రాష్ట్రానికి చెందిన వాటాలు ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం ఈ పోర్టులలో జరుగుతా ఉన్నాయి. జాబ్ గ్యాలరీ రిలీజ్ చేశారు, లక్షల కొద్ది ఉద్యోగాలు మేము ఇస్తామన్నారు. ఇచ్చారా మీరు లక్షల కొద్ది ఉద్యోగాలు? వాలంటీర్లు ఉద్యోగస్తుల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వాలంటీర్లు వాళ్ళు మీరు లెక్కల్లో చూపెడతారా? ముఖ్యమంత్రిగా మీరు ఏం చెప్పారు? వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చారని చెప్పి చెప్పిన మీరు ఈరోజు లక్షల మందికి జాబులు ఇచ్చామని చెప్పి దాంట్లో వాలంటీర్లను చూపించడానికి మీకు ఎక్కడ సిగ్గు అనిపించలేదా? ఆర్టీసీ ఉద్యోగులు ఆల్రెడీ వాళ్ళని ప్రభుత్వం కింద తీసుకున్నామని చెప్పి వాళ్ళని కొత్త ఉద్యోగాల కింద చూపెడతారు ఆర్టీసీ ఉద్యోగులు. ఎన్నున్నాయి గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం కలిపి 30 లో రిలీజ్ చేసినారు. ఓ పెద్ద మనకి పోజ్. నిరుద్యోగ యువత మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒకసారి బగ్గుమన్నారు మీరు చేసిన మోసానికి. రోడ్లు ఎక్కారు. తాడేపల్లిని ఇల్లు ముట్టడి పెడితే పోలవరం సాగుతోని ఇంట్లో లేకుండా వెళ్ళిపోయాం. ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ అరెస్టులు, పోలీసు వాళ్ళు, నిర్బంధం, కేసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. పక్క రాష్ట్రం వాళ్ళు ఏం మాట్లాడినా కనీసం ఖండించలేని పరిస్థితిలో ఉన్న మీరు ఇక్కడ మాత్రం మాట్లాడితే రాజద్రోహం చేసి పెడతారు. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి 50,000 రూపాయలు టీడీపీ హామీ ఇస్తే మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఆ పథకాన్ని? దళితులకి కార్లు ఇచ్చాం, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రన్న బీమా ఏమైంది? చంద్రన్న బీమాలో చనిపోతే 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమైంది ఆ పథకం? కేవలం కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని మేమేదో గొప్పగా చేస్తున్నాం, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. ఎంతమంది ఆటోలు వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? దాంట్లో మీరు ఇచ్చేది 30% పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్లు. మీరు 10,000 ఇస్తే సంవత్సర కాలంలో డీజిల్, పెట్రోల్ రేట్లు 30 రూపాయలు పెరిగింది. ఎప్పుడు చరిత్రలో లేదు. సంవత్సరంలో 16 సంవత్సరాల్లో 50 రూపాయలు పెరిగితే సంవత్సరంలో 30 రూపాయలు పెరిగింది. రైతులు, వ్యవసాయం చేసుకునే రైతుల మీద డీజిల్ భారం ఒక్కొక్క రైతు మీద 10,000 రూపాయలు పడింది. ఆటో వాళ్ళ మీద 20,000 రూపాయలు పడింది సంవత్సరానికి. నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయిల్ రేటు పెరిగింది, పప్పు రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి 4 రెట్లు పెరిగింది తెలుగుదేశం. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.